అన్నా హజారే సంఘ సేవకుడు తన ప్రాంతంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించినటువంటి మహా వ్యక్తి ఆ తర్వాత అవినీతి వ్యతిరేక పోరాటంతో దేశమంతా కూడా పెద్ద ఎత్తున ప్రజలందరూ ఆదరణ పొందారు ఆ తర్వాత కాలంలో ఆ అన్నా హజారేతో కలిసి ఉద్యమంలో పాలు పంచుకున్నటువంటి కేజ్రీవాలు ఢిల్లీ సీఎం కాగలిగారు ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపకుడు అయ్యారు ఆయన ఒక పక్కన నడుచుకున్నారు అయితే ఇక్కడ లోక్పాల్ లోకాయుక్త వ్యవస్థల గురించి అన్నా హజర్ మరొకసారి ఆమర్ నిరాహార దీక్ష కూర్చున్నారు ఇది మహారాష్ట్రలో ఉన్నటువంటి రాలేగావ్ సిద్ధిలో ఈ ఉద్యమానికి మరోసారి నిరాహార దక్ష కూర్చుంటే ఎవరు పెద్దగా ఇప్పుడు మీడియా ఎవరు పట్టించుకోవట్లేదు అంటే కాన్సెప్ట్ ఎట్లా ఉంటుంది అనేది ఇక్కడే సాక్ష్యం అనమాట ఆయన ఇంతకుముందు చేసింది ఢిల్లీలో యాజిటేషన్ చేశారు కాబట్టి నేషనల్ మీడియా అంతా అక్కడే ఉంటుంది కాబట్టి హైలైట్ కవరేజ్ అయింది ఈ గ్రామానికి వచ్చేటప్పుడు కవరేజ్ తగ్గిపోయింది రెండవది ఇవాళ ఈ వ్యవస్థల పట్ల విశ్వాసం కోల్పోయారు ప్రజలు ఇప్పుడు దేశానికి ఒక ప్రధానమంత్రిని ఎంపిక చేసుకుంటారు ప్రజలందరం ఎన్నుకుంటాం ఏది మనం అత్యధికంగా ఓట్లు వేసినటువంటి పార్టీలు మన రాష్ట్రాల్లో ఎక్కడికక్కడ ఎమ్మెల్యే ఎంపీ స్థానాల్లో గెలుస్తారు ఆ ఎంపీలందరూలో అత్యధిక ఎంపీలు ఓట్లు ఎవరైతే వేస్తారో వాళ్ళు అక్కడ ప్రధానమంత్రి అవుతారు ఆ ప్రధానమంత్రి మీద విచారణకి ఈ ఒక లోక్ రెడీ చేసేయాలంటారు ఎవరైతను అంటే ఓ నలుగురు ఐదుగురు కలిసి కమిటీ వేసి ఏర్పాటు చేసేయాలంటారు ఇప్పుడు ప్రధానమంత్రి తప్పు చేస్తే విచారణ చేయడానికి న్యాయ వ్యవస్థలు ఉన్నాయి ఏం వదిలిపెట్టలేదు ప్రధానమంత్రిగా చేసినటువంటి నాటు పివి నరసింహారావుని ఏమైనా పిలవడం మానేశారా విచారణకి విచారణ అలాగే మన్మోహన్ సింగ్ మీద మొన్న కేసు రిజిస్టర్ కాలేదా తప్పు చేస్తే ఎవరి మీదనైనా కేసు రిజిస్టర్ చేయడానికి చట్టాలు ఉన్నాయి అలా కాకుండా ప్రధానమంత్రి తీసుకునే నిర్ణయాలని పరిశోధించడం దాని మీద విచారణ చేయడానికి ఈ లోక్పాల్లు లోకాయుక్తులు పెడతాయి ఏమవుతాయి దానివల్ల ఒరిగేది ఏంటి ప్రతిపక్షాలు దాన్ని ఒక అవకాశం మీద తీసుకుంటాయి ప్రతిసారి ఏదో ఒక అంశాన్ని ప్ర ప్రణాళిక ఏదన్నా తీసుకోగానే దాని మీద ఒక అవినీతి అని చెప్పి వీళ్ళు వచ్చి ఒక కంప్లైంట్ ఇస్తే ఈయన విచారణ ప్రారంభిస్తే అక్కడ పని చేసుకోగలుగుతారా ముఖ్యమంత్రుల విషయంలో కర్ణాటకలో జరిగింది అదే యడ్యూరప్ప సందర్భంలో ఒక చిన్న అంశంగాస్త ఫ్లేరప్ అయిపోయి అది ఒక పెద్ద రాజకీయ దుమారాలు రేపుకునే ఇంకొకటి ఏం చేస్తున్నారు వాటిట్ల కింద నియమితులవుతున్న వాళ్ళు ఆ తర్వాత వెళ్ళి రాజకీయాల్లో చేరుతున్నారు వాళ్ళు భవిష్యత్తులో రాజకీయ ప్రయోజనాల కోసం ఈ వ్యవస్థల్ని నాశనం చేసి వదిలిపెడుతున్నారు ఇక్కడ ప్రజలందరూ ఎన్నుకున్నటువంటి ఒక వ్యక్తి అక్కడ పొజిషన్ తీసుకుంటారు ప్రభుత్వంలో ప్రభుత్వం అనేటువంటిదే ప్రజలందరి చేత ఎన్నికయ్యేటువంటి ప్రజలందరి చేత ఎన్నికయ్యేటువంటి ఒక వ్యవస్థ ఉండగా ఎవరో ఒక నలుగురు ఎదుగురు కలిసి నియమించుకునేటువంటి కమిటీ ఉండేది ఏంది వాళ్ళు ఎవరినో పెడితే వాళ్ళు వచ్చేసేసి దీని మీద విచారణ చేసేది ఏంటి ఇది ప్రజలకు కూడా అర్థం కానటువంటి పరిస్థితి దాంట్లో మెజార్టీ అంటే హైలీ ఎడ్యుకేటెడ్ అయితే క్రాస్ చెక్కింగ్ మెకానిజం ఉండాలని కోరుకుంటారు ఈ క్రాస్ చెకింగ్ మెకానిజం అనేటువంటిది బాధ్యతాయుతంగా ఉంటుందని ఎవరు సర్టిఫై చేయగలుగుతారు అందులో ఉండేటువంటి వ్యక్తుల్ని ఎవరు డిసైడ్ చేస్తారు మళ్ళీ ఇదే వ్యవస్థలు డిసైడ్ చేయాలి ఈ ఇందులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇప్పుడు నిన్న జరుగుతున్నటువంటిది అదే సిబిఐ డైరెక్టర్కి సంబంధించి ఉంది ఈ చట్టాలు ఎట్లాగే వాస్తవంగా ఇదివరకు ప్రభుత్వాలు డైరెక్ట్గా ఉన్నటువంటి అధికారుల్లో సీనియర్ లెక్కలు చూసుకునే దాన్ని కాదని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ మేరకు ప్రతిపక్ష నేత ప్రధానమంత్రి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తీసుకుంటున్నారు ప్రతిసారి తీసుకున్న ప్రతిసారి ఒక వివాదం చేస్తుంది ప్రతిపక్షం అదిగో సోన్స్ వాళ్ళు సరైన వాళ్ళు కాదంటది అంటే వాళ్ళ మీద ఒక అనుమానం వాళ్ళు రేపొద్దు నుంచి విచారణ ఏదైనా చేశారంటే కనుక వాళ్ళు రేపొద్దున ఈ విపక్షం మీద విచారణ చేయకూడదు చేస్తే అదిగో చూసారా మేము ఆల్రెడీ చెప్పాము ఇలా ప్రభుత్వం తరఫున అంటారు అదే వీళ్ళు ఏం చేయాలి ఈ ప్రతిపక్షం ఏంటి వాళ్ళు ప్రభుత్వం మీదకి వెళ్ళాలి వెళ్ళేటైతే కనుక ఆటోమేటిక్గా అప్పుడు అప్పుడేమంటారు ఇప్పుడు మొన్న జరిగింది అదే కదా అలోక్ వర్మని ముందు అంగీకరించింది కాంగ్రెస్ పార్టీ ఖర్గే తర్వాత మళ్ళీ ఆయన తీసుకొచ్చుకుని ఈ కేసు గొడవ అవగానే అర్రే అదిగో చూసారు అన్యాయం అంటారు అంటే ప్రతిరోజు ఇక రాజకీయమే చేసుకుంటారు అట్లాంటి పరిస్థితే ఇక్కడ ఈ వ్యవస్థలకు సంబంధించి క్లారిటీ లేదు దాన్ని ఆ రోజున చట్టం చేశారు కాబట్టి చట్టం ఏమైందని న్యాయస్థానం కూడా అడిగింది కాకపోతే ఆ చట్టాన్ని ఆచరించడానికి సంబంధించినంతవరకు లోక్పాల్ వ్యవస్థ ఏర్పాటుకు సంబంధించినంతవరకు ఏ విధంగా అనేటువంటి దాంట్లో ఇప్పటికీ ఒక స్పష్టత రానటువంటి పరిధి ఆ రోజున ఆయన నిరాదక్షిని విరమింపచేయడం కోసం ఆకస్మికంగా ఆగమేఘాల మీద ఏదైతే తీర్మానం ఆమోదించి పడేశారు అది కూడా ఏంటి తాము దిగిపోతున్నాం అని తెలుసు కాబట్టి నెక్స్ట్ వచ్చే ప్రధానమంత్రిని ఆడుకోవడానికి పనికి వస్తుంది అన్నటువంటి ఉద్దేశంతో చేశారు ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉంటారు ముఖ్యమంత్రికి సంబంధించి ఇక్కడ ఏదన్నా తేడాలు వస్తే మనకు కూడా ఇక్కడ లోకాయుక్తాలలో విచారించవచ్చు అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అవినీతి ఆరోపణలకు సంబంధించి వాళ్ళు నేరుగా వెళ్ళి ముఖ్యమంత్రిని విచారించడం ఆ కుంభకోణానికి సంబంధించినటువంటి విచారణలు చేస్తుంటారు ఇక్కడ అట్లా కాకుండా ప్రధానమంత్రిని నేరుగా రే రేటుగా విచారించడానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయం సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్కే ఆ హక్కు ఉంది ఏమైనా తప్పు చేసేటైతే కనుక శిక్షలు వేయడానికి లేదంటే కేసులు పెట్టడానికి అటు సుప్రీంకోర్టు వ్యవస్థ వద్దని ఇటు ఈ వ్యవస్థ వద్దని చెప్పి మధ్యలో ఇంకొకళ్ళు ఎవరో నలుగురు ఐదుగురు కలిసి ఒక కమిటీ నియమించేటువంటి వాళ్ళు వచ్చేసి చూస్తారు అంటే అప్పుడు ఈ ప్రజాస్వామ్య ఈ వ్యవస్థ అంతా ఎందుకేక అందులో ఎవరు కరెక్ట్ వాళ్ళు అనేది ఎవరు సర్టిఫై చేయగలుగుతారు అదే జనంలోకి వెళ్ళకపోవడం వల్లనే ఇప్పుడు హజారా చేస్తున్నటువంటి దీక్షకి సరైనటువంటి మద్దతు లభించకపోవడం అనేది జరుగుతోంది